హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మాహి కిచెన్. ఎండలు ఉండటం కూడా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. అసలు సమ్మర్ అంటేనే చాలా బిజీ అయిపోతాము. పచ్చళ్ళు, వడియాలు, చల్ల మిరపకాయలు చాలా చాలా అంటే చాలా ప్రిపేర్ చేసుకుంటాం మనము. సో 1 ఇయర్ పాటు చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వస్తువుల్లో మెయిన్గా చల్ల మిరపకాయలు కూడా అని చెప్పొచ్చు. ఈరోజు మన వీడియోలో చల్ల మిరపకాయలని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తానండి. ఈ ఊర మిరపకాయలండి చాలా పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా, కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు మిరపకాయలని తీసుకున్నానండి. ఇవి తెల్లగా అంటే ముదురుగా ఉండే కాయల్ని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే వీటిలో గింజలు ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఊర మిరపకాయలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మిరపకాయలన్నింటినీ చక్కగా శుభ్రం చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకున్న మిరపకాయలని ఒక పిన్నీస్తో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఎడ్జిలు మాత్రం తెగనివ్వకుండా చూసుకోండి, జస్ట్ ఇట్లా మిడిల్లో మాత్రమే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు మజ్జిగ తీసుకుంటున్నానండి. ఈ మజ్జిగలో చక్కగా 1/4 కప్పు వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 నిమ్మకాయలని చక్కగా ఇలా పిండి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, నిమ్మకాయ చక్కగా ఇలా మజ్జిగలో కలిసిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిరపకాయలని యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిరపకాయలన్నిటినీ టాస్ చేసుకుంటే ఉప్పు, పులుపు అన్నది బాగా మిరపకాయలకి పడుతుందండి. తర్వాత మూతని కవర్ చేసుకొని 1 డే మొత్తం అట్లానే ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యాయో. కలర్ చేంజ్ అయిన మిరపకాయలని 1 జల్లెడలో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం యాడ్ చేసుకోవాలి. మజ్జిగ మొత్తం ఆ గిన్నెలోనే ఉంచుకోవాలండి. జస్ట్ మిరపకాయలని మాత్రమే ఈ జల్లెడలోకి తీసుకొని వాటర్ మొత్తం డ్రాప్ అయ్యేంత వరకు దాంట్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇట్లా 10-15 మినిట్స్ వరకు వాటర్ మొత్తం డ్రాప్ అయిపోయిన తర్వాత మజ్జిగ అన్నది మరీ పలుసుగా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా మొత్తం జల్లెడలో నుంచి మజ్జిగ మొత్తం డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ ఉర మిరపకాయలని మనం ఎండలో ఎండబెట్టాలండి. ఫస్ట్ డే ఎండబెట్టిన తర్వాత చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా గ్రీన్ కలర్ కనిపిస్తూ బిస్కెట్ కలర్తో మనకు కనిపిస్తుంది కదా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలానే ఇంకొక 2 డేస్ పాటు ఎండబెడితే సరిపోతుంది. ఇలా ఫస్ట్ డే ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఈ మిరపకాయలన్నిటినీ మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. సెకండ్ డే కూడా సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ మజ్జిగలో నానబెట్టి చక్కగా టాస్ చేసుకొని మూతను కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే కూడా వీటిని ఎండబెట్టాలి. నేనైతే ఈ ఊర మిరపకాయలని 3 డేస్ ఎండబెట్టానండి. 3 డేస్ ఎండబెడితే నాకు చక్కగా ఊర మిరపకాయలు రెడీ అయిపోయాయి. వీటిని చక్కగా మనం 6 మంత్స్ కన్నా ఎక్కువే స్టాక్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఉర మిరపకాయలు రెడీ. వీటిని పప్పుచారులో కానివ్వండి, పప్పులో కానివ్వండి, తాలింపులో వేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 1 లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.